వెల్కమ్ టు ఏపీటీఎస్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్ గా చాలా మంది అయితే విజయవాడలో లో కాస్ట్ ఫ్లాట్స్ ఎక్కడనుంటే చెప్పమని చాలా మంది అడుగుతున్నారు. అయితే విజయవాడ సరౌండింగ్ లో కాస్ట్ వెంచర్ కి రావడం జరిగింది. ఇళ్ల పక్కనే మీరు ఫ్లాట్స్ కొనుక్కోవచ్చు. అరుణోదయ డెవలపర్స్ కంపెనీ ఏదైతే ఉందో విజయవాడ గాంధీనగర్ లో ఉంటుంది ఆఫీస్. అయితే ఈ వెంచర్ కి చాలా అద్భుతమైన హైలైట్ ఉందండి. మనకి విజయవాడ ఖమ్మం నాగపూరు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఏదైతే ఉందో జస్ట్ మనం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నామండి. మనం ఓన్లీ 1 కిలోమీటర్. అయితే ఇంకొక హైలైట్ ఉంది, ఇది ఛత్తీస్గఢ్ హైవే. ఓల్డ్ ఛత్తీస్గఢ్ హైవే అనుకుని ఆ హౌసెస్ అయితే ఉన్నాయి. మొత్తం హౌసెస్ ఆనుకుని ఇమీడియట్ గా ఈ వెంచర్ ఉంది. మీరు ఇమీడియట్ గా హౌస్ కట్టేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఫ్లాట్ కొనుక్కుని వెరీ లో కాస్ట్ లో హౌస్ కట్టుకోవచ్చు. ఇంకొక హైలైట్ ఏంటంటే, ఎక్సలెంట్ హైలైట్, మనకి అమరావతి రాజధాని ఏదైతే ఉందో ఈ ప్రాంతం నుండి చాలా చాలా అంటే చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుండి మనం ఛత్తీస్గఢ్ హైవేలోకి ఎంటర్ అవగానే జస్ట్ 15 మినిట్స్ లో అంటే 15 km ఉంది ఇక్కడ నుండి. ఇబ్రహీంపట్నం వెళ్ళామంటే అక్కడ మనకి ఐకానిక్ బ్రిడ్జ్ ప్రపోజల్ ఉంది. ఆ బ్రిడ్జ్ సిఆర్డిఏ రూల్స్ ప్రకారం ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ చేయొచ్చు. కాబట్టి మనకి రాజధాని, అమరావతి రాజధాని చాలా దగ్గరగా ఉంటుంది ఈ ఏరియాకి. అలాగే ప్రస్తుతం పడమర బైపాస్ ఉంది మనకి. విజయవాడ పడమర బైపాస్ ఏదైతే ఉందో కృష్ణానది మీద బ్రిడ్జ్ ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. మనం ఇక్కడ నుండి కూడా రాజధానికి 20 నిమిషాల్లో మనం రీచ్ అవ్వచ్చు. ఎందుకంటే బ్రిడ్జ్ అనేది మనకి కేవలం 20 కిలోమీటర్లు డిస్టెన్స్ లో ఉంది. మనకి ఆ కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో అక్కడ వరకు కూడా ఇప్పుడు ఫ్లాట్స్ డివైడ్ చేశారు. మనకి ఎక్సలెంట్ 30 ఫీట్ రోడ్స్ కూడా డెవలప్మెంట్ చేయటం జరిగింది. మొత్తం స్టోనింగ్ అయిపోయింది. అలాగే ఈ వెంచర్ కి పక్కన కూడా ఆల్రెడీ ఓల్డ్ వెంచర్స్ ఉన్నాయి. ఈ వెంచర్ కి ఇటు సైడ్ హౌసెస్ ఉన్నాయి, ఇటు సైడ్ కూడా మనకి హౌసెస్ కనపడుతున్నాయి. అలాగే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఉంది. అయితే రేటు విజయవాడలో ప్రజెంట్ మనకి ఇళ్ల పక్కన కొనాలంటే కనీసం గజం 10,000 లేనిదే కొనలేని పరిస్థితి ఉంది విజయవాడ సరౌండింగ్ లో. ఇంకా విజయవాడలో అయితే చెప్పుకోకర్లే, 25,000 తక్కువ లేదు. కంకిపాటి సరౌండింగ్ మొత్తం కూడా బందర్ హైవే అవనివ్వండి, ముస్తాబాద్ ఇవన్నీ కూడా 15,000 నుండి 25,000 దాటిపోయిన పరిస్థితి. కానీ ఇళ్ల పక్కన కొనాలి, రేటు చాలా తక్కువ ఉండాలి, చాలా రీజనబుల్ గా ఉండాలంటే ఇది ఈ ఏరియా ఏంటంటే ఇంతకీ జీ కొండూరు. మీ అందరికీ తెలుసు జీ కొండూరు అనేది మనకి ఎంత ఫేమస్ అనేది ఛత్తీస్గఢ్ మైలవరం హైవేలో. విజయవాడ సరౌండింగ్ లో మనకి ఒక స్థలం ఉండాలి ఖచ్చితంగా, లేదంటే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, లేదంటే ఒక హౌస్ కట్టుకోవాలనుకుంటే మనకు మాత్రం ఇది బెస్ట్ ఏరియా అండి, బెస్ట్ వెంచర్. అలాగే అరుణోదయ డెవలపర్స్ కంపెనీ వాళ్ళు ఎప్పటి నుంచో అలాగే లో కాస్ట్ వెంచర్స్ అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఒక బెస్ట్ లో కాస్ట్ వెంచర్. రేట్ చాలా తక్కువ ఉంది, హౌసెస్ పక్కన ఉంది, ఛత్తీస్గఢ్ హైవే అనుకుని ఉంది, గ్రీన్ ఫీల్డ్ హైవే కి 1 కిలోమీటర్ లోపు ఉంది. 15 నిమిషాల్లో జస్ట్ మనం హైదరాబాద్ హైవే కి రీచ్ అయిపోతాం. అలాగే మనం ఫెర్రీ దగ్గర కూడా రాజధాని ఎంట్రన్స్ కూడా రీచ్ అయిపోతాం. కాబట్టి వెంటనే మీరు ఈ డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబరు డైరెక్ట్ గా ఓనర్ కాల్ చేయండి. మధ్యలో ఎవరు ఉండరు, కాల్ చేసి మీరు ఫ్లాట్ బుక్ చేసుకోమని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ ప్రాజెక్ట్ చాలా మంచి ప్రాజెక్ట్ కాబట్టి డియర్ ఇన్వెస్టర్స్, మీరు దయచేసి అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని. అలాగే లైక్ చేయండి, మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.